వాటర్ వార్, కృష్ణా జిల్లాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ అని చెప్పేసి ప్రధానంగా ప్రధాన వార్త చూస్తున్నాం. వాటర్ వార్ అనేది కృష్ణా జిల్లాలకు సంబంధించిన విషయంలో అసెంబ్లీలో నిన్న డే మొత్తం కృష్ణా జిల్లాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అటు నల్గొండ సభ పెడతామని బీఆర్ఎస్, అసలు మేము కృష్ణా జిల్లాల మీద వాళ్ళకు కృష్ణా బుడ్డుకు మేము సంతకాలు పెట్టేయలేదని చెప్పేసి కాంగ్రెస్. ఇది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వేరే సమస్యలే లేవు, తెలంగాణ రాష్ట్రంలో వేరే సమస్యలే లేవు, ప్రజలకు సమస్యలు లేవు, రాష్ట్రంలో సమస్యలు లేవు అన్న విధంగా నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసలు నిజానికి తెలంగాణ అయినా వేరే దేశంలో ఎక్కడైనా పార్లమెంట్ సమావేశాలు కానీ వేరే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కానీ ఇవన్నీ జరిగేవి ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు బడ్జెట్ దేనికి కేటాయించాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ అంశాలపై ఏ ఏ రంగాలపై ఏ రకంగా ముందుకు పోవాలి, అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వీటి గురించి చర్చ చేయాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రకటించి బడ్జెట్ను పెట్టిన తర్వాత ఈరోజు తెల్లారంగానే మీరు మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బీఆర్ఎస్ తిట్టుకుంటూ చేపల మార్కెట్ ఏ రకంగా తయారైంది అనంటే జబర్దస్త్ చూడడం అనేది సాయంత్రము. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పొద్దంతా నడుస్తున్నాయి, జబర్దస్త్ కన్నా ఎక్కువ నవ్వుకోవచ్చు. ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకోళ్ళు అని చెప్పేసి ఒకరితో ఒకరు నవ్విస్తూ ఉంటే వీళ్ళు చెమ్మక్ చంద్ర కన్నా లేదంటే ఇంకా అందులో ఉండేటువంటి ఎవరైతే జబర్దస్త్లో ఉంటారో వాళ్ళకన్నా అధ్వానంగా వీళ్ళు తయారైపోయారు అసెంబ్లీలో. వాళ్ళన్నా కనీసం కామెడీ చేసి ప్రజల్ని నవ్వించి పైసలు తీసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలు ఇట్లున్నా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటూ వాళ్ళు నవ్వించాలని ప్రయత్నం చేస్తాను. కానీ వీళ్ళట్లా కాదు, తెలంగాణ ప్రజలను మేము బాగుపరుస్తాము. ఇన్ని 15 పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం వెనుకబడిపోయింది, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజాపాలన అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక ఏదో ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పేసి చేతులు తిప్పుకున్న తప్ప ఇప్పటి వరకు ప్రజల కోసం చేస్తున్న పనులు ఏంది? మనం ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలి? నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, విద్యార్థుల సమస్యల గురించి కానీ, రైతుల సమస్యల గురించి కానీ, మహిళల సమస్యల గురించి కానీ, ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళ అప్పుల గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ, ఈరోజు దేశవ్యాప్తంగా మళ్ళీ చెలో ఢిల్లీకి రైతులు పిలుపునిస్తున్నారు. ఎందుకు పిలుపునిస్తున్నారు? మరి ఆ రైతులకు మనమేమైనా మద్దతు ఇస్తామా? ఈరోజు కేంద్రం తీసుకొస్తున్నటువంటి నల్ల చట్టాలు ఏంది, ఆ నల్ల చట్టాలకు సంబంధించిన విషయంలో తెలంగాణకు ఏమన్యాయం జరుగుతుంది, మరి కృష్ణా బోర్డు తీసుకున్నటువంటి విషయంలో మనం కేంద్రంతో ఏం మాట్లాడాలి, వీటి గురించి మాట్లాడకుండా మొత్తానికి మొత్తం నిన్న 20 మొత్తం పొద్దు నుండి సాయంత్రం వరకు కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ప్రజల్ని జబర్దస్త్ కార్యక్రమం చూపించి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఏ ఇవ్వాలేమో, ఇలా పొద్దుగా 10 గంటలకు అసెంబ్లీకి వస్తారు, 15 నిమిషాలు పావుగంట సేపు కూర్చొని, 20 నిమిషాలు కూర్చొని చెలో అని చెప్పేసి బస్ ఎక్కి సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరం పోయి కాళేశ్వరం కాడ ఆ ప్రాజెక్టును సందర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెడతారు. అరే అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు తెల్లారంగా పెట్టుకోకపోయారు, మీకు అసెంబ్లీ సమావేశాక మరుసటి రోజు చెలో కాళేశ్వరం కార్యక్రమం పెట్టుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో జరిగేవే 10 రోజులు ఈ 10 రోజుల్లో కూడా మీరు ఓ రోజు వాకౌట్ చేసుకొని బయట కూర్చొని, ఒకరోజు గవర్నర్ ప్రసంగానికి పెట్టుకొని, ఒకరోజు ధన్యవాద తీర్మానం పెట్టుకొని, ఒకరోజు బడ్జెట్ పెట్టుకొని, ఇంకో రోజు పోయి వాక మన పోయి కాళేశ్వరంలో కూర్చుంటామంటే అసలు అసెంబ్లీ సమావేశాలలో ఏం జరుగుతుంది? అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? మొత్తం అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరిగితే 10 రోజులు అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంది, అసలు చర్చించిన అంశాలు ఏంది అని చెప్పేసి అంటే 10 అంశాలు కూడా సగం ఉండేటువంటి పరిస్థితి లేదు. లేదు అని అంటే హరీష్ రావు నువ్వు అపార్ట్లోకి వెళ్ళి బయటికి రా, నీకు దేవాదాయ శాఖ మంత్రి ఇస్తామని ఇవ్వాలంటారు. చలో కేసీఆర్ను రమ్మను అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే నువ్వు రమ్మని పిలవగానే రావడానికి ఇదేం గాంధీ భవన్ కాదని చెప్పేసి ఇంకోవాలంటారు. ఏంది ఇది, అసెంబ్లీ సమావేశాలా? లేకపోతే మీరు పంచాయతీలు పెట్టుకున్నటువంటి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన పంచాయతీలాగా రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టుగా హరీష్ రావు మాట్లాడడం, ఇవంతా చూస్తూ ఉంటే వీళ్ళకు ప్రజల మీద కేసీఆర్తో పాటు అంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి అసెంబ్లీ సమావేశాల్లో మేమే గొప్పోళ్ళము అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి చర్చ చేద్దాము, చలో కూర్చోండి, అన్ని పార్టీలను సమన్వయం చేసి కూర్చోబెట్టి ఇంకో మనం ఏం చేద్దాం చెప్పండి అని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకుండా ఇదంతా కూడా కేవలం ప్రజల్ని పిచ్చోళ్ళం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో వార్ జరిగిందంట. ఏం వార్ జరిగింది? అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల సమరము. గత ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన కాంగ్రెస్, ధీటుగా సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్. 6 గంటల పాటు సాగిన చర్చ. దేనికి సాగింది 6 గంటల పాటు చర్చ అంటే,
గత ప్రభుత్వం మీద నిప్పులు కురిపించారు, వాళ్ళు ఫైర్ ఇంజన్తో నీళ్లు పోసారు. ఇది నిన్న 6 గంటల పాటు జరిగినటువంటి చర్చ. కృష్ణానది జలాలపై అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల వాదోపవాదనలు, విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తూ మీరు సంతకాలు చేశారంటే మీరే సంతకాలు చేశారని వాదోపవాదనతో సభ హోరెత్తింది. ఆ 2 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై సుమారు 6 గంటల పాటు సాగిన సుదీర్ఘమైనటువంటి చర్చలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకరు, దుద్దిల శ్రీధర్ బాబు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహర్లు అధికార పక్షానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇది నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం. ఈ 6 గంటల పాటు సాగినటువంటి సమావేశంలో కేఆర్ఎంబీకి మేము ఇవ్వము అని చెప్పేసి తీర్మానం చేస్తాం, ఈ విషయాన్ని పక్కన పెడదాం, చలో ఇంకా ఏం మాట్లాడుకుందాం అనే విషయం మాట్లాడకుండా 6 గంటలు 8 గంటలు ఇంకా ఇందులో చర్చ జరిగింది. 6 గంటలు మధ్యలో వీళ్ళ లంచ్ బ్రేక్ ఆ బ్రేక్ ఈ బ్రేక్ తీసేయంటే 8 గంటల నుండి 9 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ 9 గంటలు మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు తీర్మానం చేశారు. ఏంది బీఆర్ఎస్ పాపమే, ప్రాజెక్టులు శాపం అని చెప్పేసి ఈయనే లేదు సంతకాలు పెట్టి అప్పగించారు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా వీటన్నిటికీ పురుష్టాఫ్ ఏంటిది అనేది మాట్లాడుకొని దాన్ని సంతకాలు పెట్టేసేది ఉంటే తీర్మానం చేసేది ఉంటే అయిపోయేది. మరి ఎందుకు ఈ ప్రజల సమయాన్ని, అసెంబ్లీ సమావేశం అంటే ప్రజల సమయం, అది ప్రజల కోసం మాట్లాడుకోవాల్సినటువంటి సమయం. మరి ఆ సమయాన్ని మీకు నచ్చినట్టుగా మీరు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద బురద జల్లుకునే ప్రయత్నం చేస్తే అది అసెంబ్లీ సమావేశాలు ఎట్లయితాయి? ఇక సంతకాలు పెట్టి అప్పగించాలని హరీష్ రావు అంటున్నాడు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు ఎప్పుడూ అప్పగించలేదు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ అప్పగించింది. పోతిరెడ్డి పాటు కోసం పేగులు తెగేదాకా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. 299 టీఎంసీల బాటాకు ఆద్యులే గత కాంగ్రెస్ పాలకులు అని చెప్పేసి కేసీఆర్ ప్రాణాలు పోయినా తెలంగాణ ప్రజలకు నష్టం చేయరు. కాంగ్రెస్ పాలకులు అధికారులపైకి తప్పులు నెడుతున్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృష్ణా జిల్లాలపై సీఎం మంత్రులు లేవనెత్తిన అంశాలపై ధీటుగా సమాధానం ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది అంటే ఇక కేసీఆర్ సభకు రావాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు కృష్ణపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. అలాంటి ప్రధాన అంశంపై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణలో ఏమైనా ఉందా? మహానుభావుడు, ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదు. జిల్లాల్లో 68% వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలమో వ్యతిరేకమో విపక్ష నేతలు స్పష్టత ఇవ్వాలి. కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ ముఖం చాటేశారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే దానికి ధీటుగా వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు. నువ్వు రమ్మంటే రావడానికి ఇదేమో గాంధీ భవన్ కాదు బిడ్డ, నువ్వు రమ్మంటే రావడానికి ఏం మీ మహబూబ్ నగర్ అడ్డ కాదు, లేదంటే చేపల మార్కెట్ కాదు, గాంధీ భవన్ కాదు, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చడం ప్రయత్నం అయితే చేశారు. ఇకపోతే ప్రాజెక్టులను అప్పగించాం, షరతులు అంగీకరించే వరకు ఇచ్చేది లేదు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. బీఆర్ఎస్ నేత హరీష్ సవరణ ప్రతిపాదనలు పట్టించుకొని ప్రభుత్వం. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలము, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చర్చోపచర్చల అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ 2 కీలకమైన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, తమ ప్రభుత్వం బోర్డు ముందు కేంద్ర ప్రభుత్వం ముందుంచినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని, అప్పటి వరకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి సమర్పించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే అంశాలపై గత 10 ఏళ్లలో జరిగిన ఆ ఉత్తర ప్రత్యుత్తరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మొత్తానికైతే ఏంటిది ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ప్రాజెక్టులను అప్పగించాం, మేము పెట్టినటువంటి షరతులు అంగీకరిస్తేనే కృష్ణా బోర్డులో మేము ఆ ప్రాజెక్టును అప్పగిస్తామని చెప్పేసి అయితే నిన్న అసెంబ్లీ తీర్మానం చేసింది. మరి ఈ తీర్మానం అనేది 1 గంట సమయంలోనే అయిపోతే బాగుండేది, మిగతా 6 గంటలు 7 గంటల సమయం ఈరోజు దాని గురించి గొడవలు పెట్టుకునేటువంటి అవసరం ఉండకపోయేది. ఇకపోతే అందరం ఐక్యంగా పోరాడాలి అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు గారు అంటున్నారు. మా సూచనలు పట్టించుకోలేదని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంటున్నారు. ఇకపోతే అసెంబ్లీ తీర్మానం బీఆర్ఎస్ విజయం. చెలో నల్గొండ ఎఫెక్ట్తోనే అసెంబ్లీలో తీర్మానం పెట్టిన కాంగ్రెస్
మంత్రి ఉత్తమ్ మాట్లాడేది మాకే అర్థం కాలేదు, ప్రజలకేం అర్థమవుతుంది. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిన హరీష్ రావు ఎక్సీ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలు. అసెంబ్లీ తీర్మానం బీఆర్ఎస్ విజయమట. ఒకవేళ బీఆర్ఎస్ చెలో నల్గొండ కార్యక్రమం పెట్టకపోయి ఉంటే ఈరోజు కృష్ణానది జిల్లాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీర్మానం జ్యేష్ఠులు కాదు. మేము చెలో నల్గొండ కార్యక్రమం పెట్టడం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ విజయం సాధించింది. మేము కార్యక్రమం పెట్టడం ద్వారా వాళ్ళకు వెనక్కి తగ్గి ఆ బోర్డుకు అంటే మా సభ సక్సెస్ కావద్దు అని అంటే మేము లేవనెత్తిన అంశాన్ని వీళ్ళు క్లోజ్ చేయాలనే ఆలోచనతో మాత్రమే పెట్టారు. అయినా కూడా మేము ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదు, ప్రజల సమస్యలు మేము పోరాడతామని చెప్పేసి అయితే నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఎవరు